పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 72 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంపీ శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. త్వరలోనే సొంత జాగ ఉన్న వారికి 3 లక్షల రూపాయలను పథకం ద్వారా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. 48 ఇళ్ళు కట్టాం. ఇక్కడ స్థలం ఎంత ఉంటే అంత కట్టాం మనం. కాకపోతే మనం మీ అందరు మీ గ్రామంలో దరఖాస్తు పెట్టుకోమంటే 140 మంది దరఖాస్తు పెట్టుకున్నాం. ఇల్లు కావాలని, ఇల్లు లేని వాళ్ళు మరి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు మీ ఇంటిలో వచ్చి తిరిగి చూస్తారు. ఆ లిస్టు తయారు చేస్తారు. పూర్తిగా బీదోళ్ళు ఎవరు ఉన్నారో, పూర్తి అస్సలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు రాస్తారు. ఎవరికైనా ఇంటికాడ సొంత స్థలం ఉంటే ఆ సొంత స్థలం వల్ల వేరే మన 3 లక్షల స్కీమ్ సాయం వస్తుంది కాబట్టి అవి కూడా ఇచ్చుకోము. ఇంకోటి దీంట్లో ఎవరికి అమ్మా ఎవరి మరి తిరిగే లేదు, ఎవరికి ఒక రూపాయి అవసరం లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇల్లు కావాలంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతుండే. ఇప్పుడు అట్లా ఎవరికి ఒక రూపాయి ఇచ్చేది లేదు, ఎవరికి ఎవరు చేయలేదు. ఆటోమేటిక్గా మీ అందరికీ ఎంఆర్ఓ వాళ్ళు తిరిగి చేసి మీ పెద్దవంశాలు అందరూ కూర్చొని మాట నిజంగా ఎవరు లేవో వాళ్ళకి ఇస్తారు.